నాయకుడి ఇప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడి ఇప్పుడు అతడే 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 కట్టం కట్టెక్కించే నాయకుడి ఇప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడి ఇప్పుడు అతడే 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 సూర్యులాగా చీకటి చీల్చి చంద్రునిలాగా వెందల నుంచి అందరికీ అభివృద్ధిని తెస్తాడే నా పల్లె రాఘరాజు రెడ్డి పెద్ద కొడుకు చెప్పు చెప్పు నువ్వు చెప్పు అవును నువ్వు మాట్లాడు నువ్వు చెప్పు అందరికి చెప్పు నలుగురు కొడుకులు వాళ్ళు భోజనం పెడుతున్నారా నేను భోజనం పెడుతున్నానా ఎవరు పెడుతున్నారు బువ్వా కోట్లాది మంది ప్రజల అభిమాన నాయకుడు మనందరి ప్రియత ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేస్తూ వేదిక మీద ఉన్న నాయకులందరి నాయకులకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేలాది మంది అసే జనవాహినికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. రేపు నెల 11వ తేదీ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో ఎంపీగా నిమ్మలకిష్ట పోటీ చేస్తున్నాడు, ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాము. మీరందరూ సైకిల్ గుర్తుకే ఓట్లు వేసి వేయించి గెలిపించవలసిందిగా మిమ్మల్ందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఈ రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశించగల శక్తి గల ఏకైక నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ముందు కాలంలో రామరాజ్యం చూసామో లేదో తెలియదు, కానీ ఈరోజు చంద్రబాబు గారి పరిపాలన
కుల మత వర్గ వర్ణ విశేషం లేకుండా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మహిళలు మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేని కార్యక్రమాలు చేశాం. మేమందరం కోరుకుంటున్నా ఇది కరెక్ట్ సమయము, తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి. కారణం ఏమంటే ఈ రాష్ట్రం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందాలన్నా, అమరావతి నిర్మాణం జరగాలన్నా, నదుల అనుసంధానం జరగాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా చంద్రబాబు నాయుడు గారే ఏకైక నాయకుడు. ఆయనకు తప్ప వేరే గత్యంతరం లేదు. దొంగలు దుర్మార్గులు లక్షల కోట్ల రూపాయలు తిన్న వాళ్ళు అధికారం లేకొస్తే ఈ రాష్ట్రం చిన్నాభిన్నమైపోతుంది, కుక్కల చింపిన విస్తరైపోతుంది. కాబట్టి మేము అందరినీ కోరేది విక్లైన మీరు ఈరోజు తగిన గుణపాఠం వైఎస్ఆర్సీపీ చెప్పాలి. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ, ఇప్పుడు కొత్త చెరువు ఎక్స్ సర్పంచ్ చెన్నారెడ్డి గారిని 2 మాటలు మాట్లాడాల్సి కోరుతున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.